ఈరోజు కుర్మ చైతన్య సమితి స్థాపించి సంవత్సరం కంప్లీట్ చేసుకొని రెండో సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి కేవీసీసీ అధ్యక్షులు చిరా చందు కుర్మ గారికి అదేవిధంగా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ గారికి అదేవిధంగా వెన్నెలకకు గురుగే నవీన్ గారికి రమేష్ గారికి జిల్లా ఉపాధ్యక్షులు నరేష్ గారికి నరసింహ గారికి ముఖ్యంగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి కేఐసిసి అధ్యక్షులకు మండలాధ్యక్షులకు గ్రామాధ్యక్షులకు ముఖ్యంగా నా కుర్మ కుల బాంధవులకు శనాప్తులు అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత సంవత్సరం కేవైసీ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది పెద్దలు చాలా రకాలుగా మాట్లాడిన సందర్భాలు ఆ చిన్నపిల్లలు వాళ్ళు ఏం చేస్తారు 28 మంది 10 మంది కూడి వాళ్ళు ఒక చైతన్య సమితి పెట్టారు వాళ్ళతో ఏమైతుందని చెప్పి చాలా ప్రయోజనాలు కలిగారు. కానీ నా యువ సోదరులు ఒక్క సంవత్సరంలో ఎంత తీసుకొచ్చారు కుల గౌరవం ఇలా రాష్ట్రంలో కాదు ఎవరు భారతదేశం కూడా తాకే విధంగా చేసినటువంటి కుర్మ యువత జనానికి పేరు పేరున ధన్యవాదాలు. మనం ఒకటి ఆలోచన చేయాలి, ఏ కార్యక్రమం చేపట్టినా ఏ పని చేసినా మొదట ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు ఒకరికి ఒక తోడై ఇలా ఇంత పెద్ద ఎత్తున ఒక 1000-2000 మందితోటి మన చైతన్య సమితి సమావేశం జరుపుకుంటామంటే మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏ పెద్దలో మనం సహకరించాల్సిన అవసరం లేదు. ఏదో పేరు చెప్పుకొని కులం పేరు చెప్పుకొని ఇలా రాజకీయంగా బలవులు పొంది కోట్ల కొద్ది రూపాయలు సంపాదించుకుని కూడా నేను జీవితంలో 45 సంవత్సరాలు చూస్తున్నా 45 సంవత్సరాల వరకు వచ్చినా కానీ ఏ ఒక్క కుర్మ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు ఈ తరహాలో మీటింగ్ పెట్టినా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇక తమ్ముళ్లకు రాజకీయంగా కాదు పదవులు కాదు మా కులం మా కుల ఆత్మ గౌరవం మేము సమాజంలో మా కులం అంటూ ఒక పేరుండాలి. మేము అన్ని వర్గాల్లో గతంలో మా తాత తండ్రులు చదువుకోలేదు కానీ ఇప్పుడు మా కుర్మ చైతన్యం మొత్తం కుర్మ కులస్తులు కూడా అన్ని విధాల రాజకీయంగా కానీ చదువులో కానీ డబ్బులో కానీ ముందున్నారు. ఇక వచ్చేది ఒకటే, మనం సాధించాల్సింది రాజ్యాధికారం. గతంలో కూడా బిహార్ డాక్టర్ అంబేద్కర్ ఏమన్నాడు, మన ఓబీసీలు అందరూ కూడా మైనార్టీలు బీసీలు ఎస్టీ ఎస్సీలు కూడా రాజ్యాధికారం వస్తే తప్ప మన బతుకులు మారు అని చెప్పి ఆ రోజే చెప్పాడు. గతంలో కూడా మహాత్మా పూణే గారు ఆ రోజు చదువుకోవాలంటే ఇబ్బంది పడేది, వాళ్ళ భార్యకు చదివి నేర్పి 1840లే చైతన్యపరిచి పూణే జ్యోతిరావు పూణే కూడా ఎంతో ఆదర్శంగా అయిండు. ఆ రోజు ఒక్కడే స్టార్ట్ చేశారు, ఇలా ప్రపంచానికే వందనెచ్చారు. నేను చెప్తున్నా నా చైతన్యమంత సోదరులు కూడా ఇలా కుర్మ కులానికి ఒక వందనెచ్చారు. ఒక్క సంవత్సరంలోనే ఇలా తెలంగాణ మొత్తం కేవైసీ అంటే చూస్తున్నారు. అరే పిల్లగాయలు ఏం చేస్తారు అనుకున్నాం కానీ ఈ రకంగా ఇలా సంఘాన్ని ముందు తీసుకోబోతారు, మన సంఘానికి గౌరవం చేస్తున్నారు. అందులో ఆ కేవైసీసీలో కూడా మేమెందుకు చేయాలని తపన పడుతున్నారంటే మన కేవైసీసీ ఎంత పెద్ద పని చేస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కుర్మలు ఇలా అన్ని రకాల బలపడ్డారు. ఒకటే ఒకటి, మనం రాజకీయాలలో అందరం రావాలని ఆశిస్తాం, దానికంటే ముందు మన కుల ఆత్మ గౌరవం ముఖ్యం, మన కులం కీర్తి ప్రతిష్టలు ముఖ్యం. కాబట్టి అందరూ కూడా ఏ పార్టీలో అయినా కుర్మలకు సీట్లు వచ్చే విధంగా కుర్మలకు అన్ని రకాల ఇలా జడ్పీడీసీ ఎంపీడీసీ స్థాయిలో చూస్తారు తప్ప కనీసం యావత్ తెలంగాణలో ఒక్క కురుమైనా మనం అసెంబ్లీకి పంపగలిగినమా? పంపాలంటే మనం ఈ కేవైసీ వల్లనే పంపగలుగుతాం. ప్రతి కుర్మ కూడా ఆత్మగౌరవంగా తలెత్తుకొని అసెంబ్లీలో మన కుర్మ కులం కోసం మాట్లాడినప్పుడే మన ఆత్మగౌరవం నిలబడుతుంది. ఏదో నేనొక్కని కాదు నువ్వొక్కను కాదు, కనీసం ఒక 20 మందైనా మనం అసెంబ్లీ అడుగు పెడితే తప్ప
మన కులం కి ప్రాధాన్యత లేదు. మనం బీసీలం ఓబీసీలం అంతా ఒకటైనప్పుడే ఇలా రాజ్యాధికారం వస్తుంది. ఏ ఒక్క కులమే కాదు, ఇలా గొల్ల కుర్మ చాకలి మంగళి మొదలైన అందరూ కూడా రాజ్యాధికారం వైపు పోవాలంటే ఇలా ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పిన ఆలోచన మేరకు పోతేనే తప్ప ఇలా మనం రాజ్యాధికారం సాధించలేం. ఒకే రాజ్యాధికారం ముఖ్యం, ఎందుకంటే గ్రామాలలో ఇప్పటిదాకా మనం గొర్రె బర్రెలు రాసుకున్నాం, కానీ ఇప్పుడు మన విద్యార్థులు మన కొడుకులు మన పిల్లలు కూడా ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఆ స్థాయిలో పోయారు. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు మన యువతతోటి ప్రతి గ్రామాన ఇంకా కేవైసీని బలోపేతం చేసి మండలాల్లో బలోపేతం చేసి జిల్లాల వారిగా రేపు రాబోయే రోజుల్లో నా సోదరు ఎల్లగా చెప్పినట్టు హైదరాబాద్ నడిపొడ్డున కనీసం ఒక 25,000 మంది కుటుంబంతోటి సమావేశం పెట్టి మనం సీట్లాడుకున్నాను కాదు, వాళ్ళే వచ్చి అన్ని అధికార అన్ని పార్టీల వాళ్ళు మేం కురుమలకు సీట్ ఇవ్వాలని రావాలి తప్ప అయ్యా మాకు ఎమ్మెల్యే సీట్ కావాలి మాకు ఎంపీ సీట్ కావాలి అడుక్కున్న స్థితిలో మనం ఉండనప్పుడే మన ఆత్మగౌరవం నిలబడుతుంది. వాళ్ళు మన ఐక్యత చూసి మన బలం చూసి ఇప్పటికే కురుమలకు ఒక పేరుంది. ఇవన్నీ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అప్పుడు ఓట్లు ఉన్నప్పుడు కురుమలంటే మాట మీద ఉంటారు, కురుమలు మాటలప్పుడు ఉన్నారు, కానీ వాళ్ళు మన ఓట్లతోటి ఈ రెండు జరిగిన ఎలక్షన్లలో ఈ 14లో కానీ ఈ 18లో జరిగిన ఎలక్షన్లో కురుమలంతా కూడా నమ్మకంతో గడ్డనెక్కిస్తే మొన్న పెద్ద మనిషి ఏమన్నా విధవారు అంటే మేము గొర్రెలకు డీడీ కట్టి 28,000 మంది డీడీ కట్టి కనీసం 200 సంవత్సరాలు అయితే మా గొర్రెలు మాకు ఇవ్వమంటే నువ్వు మాకు ఇచ్చిన పెంచేందా ఎలవలన్నావు? మా ఎరువుల సంగతి మా కేవైసీ చేతలు చూసుకుంటారు. రేపు రాబోయే రోజుల్లో కురుమల ఆత్మగౌరవం నిలబడుతుంది. ఖచ్చితంగా మీరు పిలిచాల్సిన బాధ్యత మీరు ఉంటుంది. ఏ ఒక్క పార్టీ కాదు, అన్ని పార్టీలను కూడా కురుమను గుర్తించాలి. ఇలా 18% రాష్ట్రంలో మా జనాభా ఉంది, జనాభా తామాషగా మీరు సిక్టీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు మనం సీట్ల కోసము ఓట్ల కోసము సమావేశం కాదు, మన కురుమలం చైతన్యమైతే తప్ప ఎవరైనా మనం గుర్తిస్తారు. ఒక రాజకీయంగా కాకుండా ఆత్మగౌరవం కోసం కురుమలంటే ఇప్పటికే మాట విన్న కులం కాబట్టి దాన్ని మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఇలా ఏ రాష్ట్ర నలుమలలో ఏ కురుమ స్కూల్స్ తిరిగి ఎవరికైనా ఇబ్బంది ఉందంటే అది గ్రూప్ లో పెడితే వాళ్ళకి మనం ఆర్థికంగా కానీ సామాజికంగా ధైర్యం ఇవ్వడం. కాబట్టి ప్రతి కురుమ కులస్తుడు ప్రతి యువత రోజు వాట్సాప్లలో మన కురుమ కులం గురించి సమావేశాలు ఎక్కడికైనా తెలుగుదేశం నిలబడినప్పుడే రాష్ట్ర నలుమూలల మన ఉనికి ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ భావించొద్దు. నేను మొన్న దుబాక ఎలక్షన్ లో కురుమ కులస్తుల్ని మాట తెలియగానే నేను ఒక సమావేశం పెట్టిన ప్రెస్ మీట్ పెట్టి అయ్యా కేసీఆర్ గారు మీరు మాట తగదు అని చెప్పి నేను ప్రేమతో ఒక ప్రెస్ మీట్ పెడితే మన కురుమ కులస్తుడే మా పక్క మండలం అంటే ఆయన ఎవరో తెలియదు, ఆయన ఉంటే పార్టీ పరంగా మాట్లాడండు. నేను చెప్పేది మన ఆత్మగౌరవం కోసం, పార్టీని విమర్శించట్లేదు, కేసీఆర్ విమర్శించట్లేదు, కానీ 2.5 సంవత్సరాలు అయింది ఇలా 28 మంది డీడీలు కట్టి 28,000 మంది డీడీ కట్టి మా గొర్రెలు మాకు ఇస్తావా లేకపోతే మా పైసలు మాకు ఇస్తావా అడిగే క్రమంలో ఒక మాట జారిందంటే మన కుటుంబ కులస్తుడే నా గురించి కామెంట్లు పెట్టిండు. అయినా నేను దానికోసం బాధపడలే. ఫస్ట్ మనకు ఎమ్మెల్యే పదవులు కాదు, ఎంపీ పదవులు కాదు, కుటుంబ కులస్తుల ఆత్మగౌరవం ముఖ్యం. ఇలా రాష్ట్రంలో కురుమలకు ఒక విలువ ఉండాలి. ఇలా కర్ణాటక జీవితాన్ని ఒక సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అక్కడ గౌరవమైన ఎరకం ఉందో ఇలా మడతారం కూడా మొన్నటి దాకా కురుమ గొల్ల అని చెప్పి పదవులు తీసుకున్నారు, పర్వాలేదు. కానీ మన కులం పేరు చెప్పుకొని రాష్ట్ర అధ్యక్షుడని రాష్ట్ర ఉపాధ్యక్షుడని కనీసం ఇలా పిల్లలు పెట్టిన సమావేశాలను మీరు పెట్టిరని అడుగుతున్నా. కనీసం ఏ కుటుంబ కులస్తునైనా తీసుకొచ్చి మన గౌరవం మన సమావేశం అని చెప్పి ఈ రాష్ట్ర నాయకత్వం ఎన్నడన్నా మన సమావేశపరిచిందా? ఇవాళ ఒక్క సంవత్సరంలోనే కేవైసీఎస్ పెట్టి ఇంత పెద్ద సమావేశం పెట్టారు కాబట్టి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నా. రేపు మన ఆత్మగౌరవం రాబోయే రోజుల్లో అన్ని పార్టీల నుంచి కూడా కురుమలకు టికెట్లు తీసుకోవాలనే స్థాయికి మనం తెచ్చుకోవాలి. మనం అడిగే స్థాయిలో లేదు.
ఇప్పటివరకు మనం చేయవలసిన అవసరం లేదు పెద్ద ఎత్తున 20 30 వేల మంది తోటి హైదరాబాద్ నడి ఒడ్డున కుర్మకులస్తుల పలకేళ్లు చూపిద్దామని చెప్పి తెలియజేస్తూ మీరు కూడా ఏ రకంగా ఇబ్బంది పడుతూ కుర్మ కేవైసీసీకి ఇంత పెద్ద మంది ఇంత నాయకులు ముఖ్యంగా పెద్దలు కూడా ఇద్దరని మాట్లాడు అందరం అండ ఉంటాం మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు ఆ పెద్దలు ఇలా మీ ఎన్నిక నడుచుకుంటూ వచ్చే రోజు కాబట్టి మునుముందు కూడా ఈ కేవైసీసీకి అన్ని విధాల అండనంట మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ మనం ఒక దొడ్డి కొమ్మైన ఆదర్శంగా తీసుకోవాలి ఒక చాకరలో మన ఆదర్శం తీసుకోవాలి ఇలా జ్యోతిరావుడే ఆ రోజు అనుకున్నాడు నేను ఒక్కని చదివితే కాదు నా ప్రపంచం చదవాలి అనే ఉద్దేశంతో ఇలా ప్రతి ఒక్కరికి చదివి వచ్చింది కాబట్టి మనం మన నాయకుల ఆదర్శం తీసుకున్నప్పుడే మనం ముందుకు పోతాం పదవులు అనేది వాటంత రవి వస్తాయి మనం కోరుకుంటే రాదు ఖచ్చితంగా ఆ దిశగా పనిచేద్దాం దానికి ఏమైనా మౌలిక వసతులు కానీ ఇంకే రకంగా మన పెద్దలందరూ ఉంటారు మీకు అన్ని రకాల నేను సహకరించాలని ముందుంటా కానీ దయచేసి ఒకటే చెప్తున్నా ఈ రోజు వరకు కూడా అన్ని రంగాల్లో డబ్బులో ఉన్నాం ఆర్థికంగా ఉన్నాం సామాజికంగా ఉన్నాం చదువులో ఉన్నాం మనకు రాజ్యాధికారం వస్తే తప్ప మన కుర్మల గౌరవం పెరగదు ఖచ్చితంగా మన వంతున శాసనసభలో కానీ పార్లమెంట్ లో మన కోసం అడిపెట్టామని చెప్పి నేను దానికి మీరంతా కంకణం కట్టుకొని గ్రామ గ్రామాన ప్రచారం చేసి ఏ పార్టీలైనా సరే ఒక పార్టీ అంటలేను అన్ని పార్టీలలో కూడా కుర్మలకు ప్రాధాన్యత వచ్చేట్టుగా నేను చేస్తా మీరందరం కలిసికట్టుగా చేద్దాం దానికి కార్యాచరణ పెట్టుకున్నాం దానికంటే ముందు కూడా మన కుల సోదరులకు ఆత్మగౌరవం ముఖ్యం కాబట్టి ఎక్కడ కూడా ఎవరినైనా కించపరచడం మాట్లాడినా ఎవరికైనా ఇబ్బంది అయినా మూకుమ్మడిగా ఒక కేవైసీ చూపుతుంది దానికి తోడు సీనియర్ నాయకులు అంతా ఉంటారు కాబట్టి మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు వచ్చే సంవత్సరం కనీసం ఒక 5000 మంది తోటి మళ్ళీ కేవైసీ ఆరోగ్య దినోత్సవం జరుపుకుందాం అంతకంటే ముందు కూడా ఒక 6 నెలల్లో అన్ని జిల్లాల నుంచి అంతమంది పెద్దలు ఒకే పార్టీ కాదు అన్ని పార్టీల నాయకులు కలిపి హైదరాబాద్ నడి ఒడ్డున మీ కేవైసీసీ ఆధ్వర్యంలోనే పెద్ద బయలైన సెలవుదాం దానికి మన ముఖ్యులు కూడా అవసరమైతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు మన బండారు దత్తయ్య కూడా పిలిచి మన ఆత్మగౌరవం నిలబెట్టుకుంటే చేద్దాం దానికి నా వంతు కృషి ఏం కావాలా నేను చేస్తాను కాబట్టి ముఖ్యంగా ఒక్క సంవత్సరంలోనే ఇంత పురోగతి సాధించిన ఈ కేవైసీసీ మిత్రులందరికీ ముఖ్యంగా చిర చందుకు అదేవిధంగా శ్రీకాంత్కు ఇక్కడ టీం అందరూ కూడా పేరు పేరున ధన్యవాదం తెలుస్తున్నా ఇది రాజకీయ వేదిక కాదు మన ఆత్మ గౌరవం దయచేసి ఎవరి పార్టీలు నడుపుకుందాం కానీ ముందుగా మన కులం ఆత్మగౌరవం మన కులం పేరు ప్రతిష్ట ఎన్నో చనిపోయిన తొట్టి కొమ్మలేను ఇలా ఎందుకు చేస్తున్నాం రేపు మనని మన తాతల తల్లులైనటువంటి మన మనుమడు ముని మనుమడు అదే పలాని వ్యక్తి ఇట్లా ఉండాలి మనం బట్టేక 15 20 ఏళ్ళు కానీ మన పేరు ప్రతిష్టలు 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు బతకాలనే ఉద్దేశంతో మనం పనిచేద్దాం పనిచేసిన తర్వాత ఎవరికి ఏ తరాలు పౌరులు రాళ్ళు ఆ తర్వాత వస్తాయి కానీ ఫస్ట్ మనం సంఘటితంగా మన కులం గౌరవం నిలబెట్టుకున్నప్పుడే మనకు ఏదైనా సాధ్యమవుతుంది దయచేసి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల నుంచి కుల బాంధవులంతా ఈ సమావేశానికి హాజరుపరిచి ఈ సమావేశాన్ని దుఃఖితపరిచినందుకు మీ అందరికీ పేరు పేరున శరత్ జై కుర్మ జై కుర్మ జై కుర్మ సబ్స్క్రైబ్ కుర్మా టీవీ సబ్స్క్రైబ్ కుర్మా టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ కుర్మా టీవీ సబ్స్క్రైబ్ కుర్మా టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ కుర్మా టీవీ